ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు బస్సులో 20 మంది మాత్రమే అనుమతి. ఇంటర్ స్టేట్ బస్సులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్. డిపోలకే పరిమితమైన అంతర్రాష్ట్ర సర్వీసులు. సిటీ బస్సుల సీట్లలో రాంగ్ మార్కులు. పరిమిత ప్రయాణానికి ఆర్టీసీ హంగులు. భీమవరంలో మొదలైన ఆర్టీసీ బస్సులు నిబంధనలు పాటించిన ప్రయాణికులు. సిద్ధమైపోయిన విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లపై సోషల్ డిస్టెన్స్ సర్కిల్స్. రైల్వే టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన కాసేపటికే క్లోజ్. 2 గంటల్లో 15 లక్షల టికెట్ల అమ్మకాలు. ఈ నెల 25 నుంచి దేశీయ విమానాలకు గ్రీన్ సిగ్నల్. అంతర్జాతీయ విమానాలకు మరింత సమయం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలకు అనుమతి. అప్పుడే మొదలైపోయిన రాకపోకలు. ఈ నెల నుంచి ఏపీ ఉద్యోగులకు పూర్తి జీతాలు. ట్రెజరీ ఫైనాన్స్ శాఖలకు జగన్ ఆదేశాలు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త. దర్శనం లేకపోయినా సగం ధరకే లడ్డు అమ్మకం. ఏపీలో 2452కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తాజాగా 8092 నమూనాలలో 45కి నిర్ధారణ. ఏపీలో మళ్లీ మొదలైన జంపింగ్ రాజకీయాలు. టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారని ప్రచారం. జూమ్ యాప్ ద్వారా టీడీపీ మహానాడు. 7000 మంది హాజరవుతారని అంచనా. ముగిసిన రంగనాయకమ్మపై సిఐడి విచారణ. మరోసారి హాజరు కావాల్సి ఉంటుందన్న అధికారులు. మంత్రి తలసానితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ. త్వరలోనే షూటింగ్లకు అనుమతిస్తామని హామీ. తెలంగాణలో గ్రామాలకు మొబైల్ ఐసోలేషన్ వాహనాలు. పూర్తి అందుబాటులోకి వెంటిలేటర్ వైద్యం. మల్కాజ్గిరి అంతటా సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే. కరోనాను నివారించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే చర్యలు. తెలంగాణ సిఎస్కు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ. 21,000 టెస్టులు మాత్రమే జరగడంపై అసంతృప్తి. దేశంలో పెరిగిన కరోనా రికవరీ రేటు. 42,298 మంది కోలుకున్నారన్న లవ్ అగర్వాల్. రెండు మూడు రోజుల్లో రైల్వే టికెట్ కౌంటర్లు ఓపెన్. ఎంపిక చేసిన కౌంటర్లలో మాత్రమే విక్రయాలు. ఏడు కేటగిరీలలో విమాన ప్రయాణ ధరలు. సోషల్ డిస్టెన్స్ సాధ్యం కాదని తేల్చేసిన కేంద్రం. దేశవ్యాప్తంగా 112,000 కేసులు. 3,435 మరణాలు. ప్రతిరోజు 5,000కు పైగా కరోనా పాజిటివ్ కేసులు. ఆంఫాన్ తుఫాన్ కారణంగా కోల్కతా అతలా కుతలం. నష్టం అప్పుడే అంచనా వేయలేమంటున్న ప్రభుత్వం. కరోనా వ్యాప్తితో అత్యధికంగా మరణిస్తున్న స్వీడన్లు. ప్రతి లక్షలో 6,000 మంది ప్రాణాలు బలి. G7 సదస్సుకు సిద్ధమవుతున్న అమెరికా అధ్యక్షుడు. కరోనా సాధారణ స్థాయికి వచ్చిందనే గొప్ప సంకేతం. కరోనా రోగులకు
కోసం నిత్యమైన దుస్తులు వేలం వచ్చిన డబ్బు మొత్తం అర్పణం ట్రస్ట్కే అంకితం. కాబోయే భార్యతో నటుడు రాణా ఫోటోలు హల్చల్. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్న సినీ ప్రముఖులు. తెరకెక్కబోతున్న దృశ్యం 2 సినిమా మరో కుటుంబ కథా చిత్రం రెడీ. ఇంట్లోనే షార్ట్ ఫిల్మ్ రూపొందించిన సింబు త్రిష కార్తిక్ డయల్ సేతాయోన్ పేరుతో చిత్రీకరణ. కొత్త క్యారెక్టర్ తో సిద్ధమవుతున్న హీరో నాని శ్రీకాంత్ బొడల దర్శకత్వంలో సినిమా.